గొప్ప దార్శనికుడు సమాజంలో అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి కాకాని ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు మనమంతా కలిసి పనిచేయడానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ నెల ఎంతో విశిష్టమైనదని, ఈ నెల 5వ తేదీ బాబు జగజ్జీవన్ రామ్, 11న జ్యోతిరావు పూలే, 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు ఈ నెలలో జన్మించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో అట్టడుగు కులాల్లోని వారిని గుర్తించి రాజకీయంగా గుర్తింపు కల్పించడంతో పాటు 5గురికి ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని ఈ సందర్భంగా మంత్రి కాకాని తెలిపారు. ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ దార్శనికులు సమాజంలో అణగారిన వర్గాలు వెనకబడిన తరగతుల కోసం జీవితకాలం పోరాటం చేసి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి జ్యోతిరావు పూలే, సత్యమణి సావిత్రిబాయి పూలే సమాజానికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. మహనీయుడు ఈరోజు జన్మించడం ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి పనిచేయాలనేటువంటి ఒక ఆలోచనతో పునరంకితం కావాల్సినటువంటి సందర్భం ఇది అని చెప్పి గుర్తు చేస్తూ, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బిఆర్ అంబేద్కర్ గారు కానీ, తర్వాత వచ్చినటువంటి జగజ్జీవన్ రామ్ గారు, జ్యోతిరావు పూలే లాంటి ఎంతోమంది మహనీయులు అనేక రకాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రయత్నిస్తే, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగ పరంగా ఎవరెవరికి ఎటువంటి రిజర్వేషన్లు కల్పించాలి అనేటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప అన్ని వర్గాల గురించి, ప్రత్యేకించి దళితులు వెనకబడినటువంటి వర్గాలు మైనారిటీల గురించి ఆలోచన చేసి సమాజంలో రాజ్యాధికారం వైపు నడిపించడంతో పాటు వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పించాలనేటువంటి ఆలోచనతో 5 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి కాపులకు సంబంధించి అన్ని వర్గాల గురించి ఆలోచన చేసి ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులకు అవకాశం ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఉప ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది రాజ్యాంగ పరంగా రాజ్యాంగాన్ని అనుసరించి ఇవ్వవలసినటువంటి అవసరం లేకుండా రాజ్యాంగంలో పొందుపరచకపోయినా దాన్ని అందించాలనేటువంటి దాన్ని ఇవ్వాలి రాజ్యాధికారమైన పడుగులు వేయించాలనేటువంటి ఆలోచనతో కేవలం ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం అనేటువంటి దాంతో సరిపెట్టకుండా ఆ వర్గాలకు సంబంధించి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అటువంటిది ఈరోజు ఈ నెల ఒక ప్రత్యేకమైనటువంటి నెల, ఎందుకంటే ఏప్రిల్ 5 నుంచి 14 అంటే 10 రోజుల కాల వ్యవధిలో ఈ దేశంలో అణగారిన వర్గాలు దళితులు వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి మహనీయులకి జన్మనిచ్చినటువంటి నెల ఏప్రిల్ నెల. 5వ తేదీ జగజ్జీవన్ రామ్ గారు, 11వ తేదీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు, 14వ తేదీ మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారికి 3గురికి జన్మనిచ్చినటువంటి నెల. కాబట్టి అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి మాసం. ఇటువంటి మాసంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న మంచి మనిషి అనునిత్యం అభివృద్ధిని ఆకాంక్షించే మా సోదర సమానులు ముత్తుకూరు వైఎస్ఆర్సీపీ యంగ్ టైగర్ మా ప్రీతమ నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని, మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అల్లంపాటి గోపాల్, ఉప సర్పంచ్, తాళ్లపూడి గ్రామ పంచాయతీ, దువ్వూరు హరికృష్ణ, తాళ్లపూడి గ్రామ సచివాలయం కన్వీనర్ అల్లంపాటి నాగరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు తాళ్లపూడి, కోట సుధీర్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నాయకులు తాళ్లపూడి, బోనుల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ నాయకులు కప్పల గురువు. జన్మదిన శుభాకాంక్షలు. మాటల్లో మానవత్వం, నడకలో గాంభీర్యం, పేదలంటే అభిమానం, అందరినీ చిరునవ్వుతో కలిపించే మీ లైజం, తండ్రికి తగ్గ తల్లిడు, కాకాని ఆశయ సాధన కోసం కలిసి నడిచే శ్రామికుడు,
యూత్ ఐకాన్ వైఎస్ఆర్సీపీ ముత్తుకూరు మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి హార్దిక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజును మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంగా సామాజికంగా భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ షేక్ మస్తాన్, అగ్ని, వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు బ్రహ్మదేవి, పల్లికుండ ప్రతాప్, వల్లూరు గ్రామ సర్పంచ్ అంకుపల్లి సుధాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు వల్లూరు షేక్ జమీల్, కోఆప్షన్ సభ్యులు ముత్తుకూరు మండల ప్రజా పరిషత్, కట్టా సుబ్రహ్మణ్యం, నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బ్రహ్మదేవి, షేక్ బషీర్, పొదలకూరు లెమన్ మార్కెట్ డైరెక్టర్. ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము. మంచి మనస్సుతో నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్సీగా గెలిపించిన మిమ్మల్ని అందరినీ నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ నెల 12వ తేదీన బుధవారం అమరావతిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. ఈ కార్యక్రమానికి మీరు తప్పక హాజరై నన్ను ఆశీర్వదిస్తారని మిక్కిలు ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.